మన ఈ జాతి కోళ్ళ పెంపకంలో మెయిన్ గా కోడి పుంజుల్లో మేత కోసం తెగ ఎంపర్లాడుతూ ఉంటాయి. సాయంత్రం పూట గాబులో గిరగిర తిరిగేస్తూ ఉంటాయి, కానీ మేత పెడితే మాత్రం రెండు మూడు పోట్లు పొడుతుంది, అంటే రెండు మూడు గొటకలు వేసి తర్వాత ఇంకా మేత తిందది. మేత తినకుండా దిక్కులు చూడటం, ఒళ్ళు గీక్కోవడం, మట్టి జల్లుకోవడం లాంటివి చేస్తూ ఉంటది. ఇలాంటి బిహేవియర్ ఉన్నటువంటి కోడిని మేత ప్రతిరోజు తినట్లేదు అని నోరు ఓపెన్ చేసి మేత పొట్ట నిండా లోపలికి దోస్తే శుభ్రంగా వెళ్ళిపోద్ది, తినేస్తుంది. ఎర్లీ మార్నింగ్ మొత్తం అరిగిపోద్ది, కానీ దానంతకు అది మాత్రం మేత తిందో. ఇలాంటి బిహేవియర్ అనేది మనం కోడి పుంజుల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఇలాంటి మేత తినకుండా ఉండేది ఇది ఒక ఈటింగ్ డిజార్డర్. సేమ్ ఇవే సిమ్టమ్స్ హ్యూమన్స్ లో కూడా ఉంటాయి. సో ఆ ఈటింగ్ డిజార్డర్ ఏంటి అంటే ఎనరెక్సియా నెర్వోసా అంటారు దాన్ని. సో ఇలాంటి సిచ్యువేషన్, ఇలాంటి సిమ్టమ్స్ మన కోళ్ళల్లో కూడా ఐడెంటిఫై అవుతూ ఉన్నాయి. కాబట్టి ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు మన హోమియోపతి మెడిసిన్స్ లో హంగ్ డ్రాప్స్, అలాగే ఏపీఎఫ్ డ్రాప్స్, ఈ రెండు హోమియోపతి మెడిసిన్స్ ని ఉదయం సాయంత్రం రెండు పూట్ల నోట్లో వేసుకోగలిగితే కోడి మరలా యాజ్ యూజువల్ గా మేతలో పడిపోతుంది, మేత పొట్టిన దానంత కదే తింటూ ఉంటుంది. అంటే మరికొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే ఫాలో అవుతూ ఉండండి. కోళ్ళకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు డిస్ప్లేలో ఉన్న వాట్సాప్ నెంబర్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.